ఫోన్ చేసి మీరు నమోదు చేసుకుంటే మీరు వెచ్చించే డబ్బు అంటే ఇక్కడ 851 రూపాయలు పర్ సిలిండర్ అంతేనమ్మా 850 రూపాయలు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక విధంగా మారుతూ ఉంటుంది ఇక్కడ 850 రూపాయలు మీరు చెల్లిస్తే మీకు ఇమీడియట్గా 24 గంటల లోపే డెలివరీ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఆల్రెడీ వాళ్ళ ఖాతాలో జమ చేసిన నిధుల నుంచి మీకు ఇమీడియట్గా మీరు కట్టిన డబ్బు మీకు పైసాకి పైసా ప్రభుత్వం నుంచి మీకు చెల్లిస్తాం ఇది మేము చేసే కార్యక్రమం చిత్తశుద్ధితో చేస్తున్నాం ఎంతమంది ఎవరైనా సరే అర్హత ఉన్న వాళ్ళు మీరు ఈ పద్ధతిని మాత్రం అవలంబించాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కానివ్వండి లేదా ఈ గ్యాస్ కంపెనీలకు గతంలో ఉన్న వాళ్ళ కార్యక్రమం అంటే డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళకు పద్ధతి ఫాలో అవుతారు ఆ పద్ధతిని మనం మార్చలేకపోయాం రాబోయే రోజుల్లో మార్చాలనే తపనతో పనిచేశాం మన ప్రధానమంత్రి గారిని కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి దీని గురించి విజ్ఞప్తి చేశారు ఖచ్చితంగా రెండోసారి సిలిండర్ ఇచ్చినప్పుడు మీ ఖాతాల్లోకి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఈసారికి మాత్రం ఈ 4 నెలల్లో అంటే మీకు మార్చి 31 తారీఖు వరకు మీకు వెసులుబాటు కల్పించాం ఎప్పుడైనా మీరు బుక్ చేసుకోవచ్చు తొందరపడి ఇవాళ చేయాలి రేపే చేయాలని కాదు ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మంది గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నారు రోజుకు 2 లక్షలు బుక్ చేసుకుంటారు గతంలో కానీ ఈ 2 రోజుల్లో 3 రోజుల కార్యక్రమంలోనే దాదాపు 12 లక్షల మంది గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నారు కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పవర్ సరఫరాల శాఖ నుంచి మా అధికారులు స్థానికంగా ఉన్న రెవెన్యూ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా మీకు అందుబాటులో ఉండేటట్టు ఈ కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కోరుకుంటుంది ఏంటంటే మహిళల ఆరోగ్య పరిస్థితి ఎక్కడ కూడా దెబ్బతినకూడదు వాళ్ళకి మనం ఉచిత గ్యాస్ పథకం ద్వారా కట్టెలు పోయి లేకుండా వాళ్ళ ఇళ్లలో ఒక వెలుగు నింపే విధంగా జీవితాల్లో మార్పు వచ్చే విధంగా ఒక ప్రయత్నం చేసి మీకు మేము వెసులుబాటు కల్పిస్తున్నాం మాకున్న లెక్క ప్రకారంగా కొన్ని కుటుంబాలు 3 సిలిండర్లు వాడతాయి కొన్ని కుటుంబాలు 6 సిలిండర్లు వాడతాయి సంవత్సరానికి కానీ మీకు ప్రభుత్వం నుంచి పూర్తిగా 100కి 100% ఏ ఒక్క పైసా కూడా మీకు ఖర్చు లేకుండా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం దీపావళి నుంచి ప్రారంభమైన పథకం మార్చి 31 తారీఖు వరకు ఒక సిలిండర్ ఇస్తాం ఏప్రిల్ 1 తారీఖు నుంచి జూలై మాసం వరకు మరొక సిలిండర్ ఇస్తాం ఆగస్టు 1 నుంచి నవంబర్ వరకు మరొక సిలిండర్ ఇస్తాం నవంబర్ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం లోపు అంటే మార్చి 31 తారీఖు లోపు మీకు 4వ సిలిండర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము మీకు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను మీరందరూ కూడా ఎవరైతే ఈ రకరకాలుగా అనుమానాలు తీసుకొస్తున్నారో ఎవరైతే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకే మాట చెప్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాం మేము పవర్ సరఫరా శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి రండి మీరు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి దగ్గరికి మనం వెళ్దాం ఎందుకంటే మేము అడిగింది 3 3 మీకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మన రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు లెక్క 155 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి రెండోది మీకు రైస్ కార్డు కానీ రేషన్ కార్డు అంటే దాన్ని రైస్ కార్డు ఉండాలి మీకు మూడోది మీకు ఆధార్ కార్డు ఉండాలి ఈ 3 ఉంటే చాలు మీరు బుక్ చేసుకుంటే మీకు ఉచితంగా ఈ గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర సరఫరా చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అది గర్వంగా మీ అందరం కూడా 3 పార్టీల తరఫు నుంచి ఆర్థికంగా ఎంతో ఇబ్బంది అయినా మనకి రాష్ట్రంలో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాని కోసం అడ్వాన్స్గా 890 కోట్ల రూపాయలు మొన్న ముఖ్యమంత్రి గారు ఈ కంపెనీలకు ఇచ్చి మీ అందరికి కూడా ఒక భరోసా నింపుతా ఉన్నాం దీపం 2 అనే నామకరణం ఎందుకు వచ్చిందో మీకు తెలుసు 1999లో మొట్టమొదటిసారి భారతదేశంలో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం వాళ్ళ సాధికారత కోసం పొదుపు సంఘాల్లో మనం ఇటువంటి పథకం తీసుకొస్తే బాగుంటుందని పొదుపు సంఘాల్లో ఉన్న సభ్యులందరికీ కూడా 10 లక్షల మందికి ఆ రోజున గ్యాస్ కనెక్షన్ తీసుకొచ్చారు దేశంలో ఎక్కడ లేదు ఇటువంటి పథకం ఈ రోజుకి కూడా పొరుగు రాష్ట్రాల్లో మీరు పోయి చూడండి 20 లక్షల మందికో 25 లక్షల మందికో ఇస్తున్నారు కానీ మనం కోటి 55 లక్షల కుటుంబాలకి మనం గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము కోరేది ఒకటే ఏ విధంగా ప్రభుత్వంలో నిజాయితీతోటి చిత్తశుద్ధితోటి ఒక సుదీర్ఘమైన మంచి ఆలోచనతోటి ప్రణాళిక సిద్ధం చేశామో ఆ ప్రణాళికని దయచేసి మీరు అవమానపరచకండి ప్రతి కుటుంబానికి అందే విధంగా మీరు కూడా సహకరించండి ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే పొద్దుగా లేచి ఇదే కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారో మీకు నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే
మీరు కూడా మాలాగా రండి వేదికపైకి. మీరు కూడా ఈ గ్యాస్ సిలిండర్లు ఎవరైతే మహిళలకు ఇస్తున్నామో ఆ కార్యక్రమాల్లో పాల్గొని మీరే చూడండి ఎంతవరకు వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలుగుతున్నామో. ప్రతి కుటుంబానికి ఆర్థికంగా బలపడే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దాదాపు మీకు 2700 రూపాయలు ప్రతి సంవత్సరం మీకు ఖర్చు అయ్యే నిధుల్లో మీకు కొంతవరకు ఉపశమనం కలిగే విధంగా ప్రభుత్వం మీకు కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే ధరలు పెరిగినాయి చాలా చోట్ల. పాపం ఒక ఇంటిలో వాళ్ళు కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవాలన్నప్పుడు అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా మీరు ఇబ్బంది పడకూడదు మహిళలైన ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మీ కుటుంబాల్లో ఒక నమ్మకం వచ్చే విధంగా మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో ఈరోజు నా ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే కార్యక్రమం మన రాష్ట్రంలో కూడా చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఇచ్చేది 9,60,000 సిలిండర్లే. రాబోయే రోజుల్లో ఈ 1,55,00,000 సిలిండర్లో ఎవరైతే అర్హత ఉందో, ఎవరైతే బీపీఎల్ కార్డులు ఉన్నారో, రైస్ కార్డులు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా అర్హత వచ్చేటట్టు మేము 100% మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు కూడా దాన్ని ఉపయోగించుకోండి. మహిళలు ఎంతోమంది ఓపికగా ఇంతసేపు కూర్చున్నారు ఈ కార్యక్రమాల్లో. చివరిలో నేను చెప్పగలిగేది ఒకటే, దయచేసి ఎవరైతే గతంలో మీకు హామీలు ఇచ్చి బటన్ నొక్కాం అన్నారో వాళ్ళు చేసిన సంక్షేమం ఏంటి, ఏ విధంగా మా కూటమి ప్రభుత్వంలో రాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకుని 7,000 రూపాయలు పెన్షన్ ఏప్రిల్ నుంచి మేము పెన్షన్ ఇస్తామని ఏ విధంగా మాట ఇచ్చామో ఒకే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 1,000 రూపాయలు పెంచి ఈ రోజున దివ్యాంగులకి 6,000, ఇంట్లో పాపం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000, ఎవరైతే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి 10,000 రూపాయలు ప్రభుత్వం నుంచి అందించే విధంగా ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం. వృద్ధులు కానివ్వండి, ఎవరైతే పాపం వృద్ధాప్య పెన్షన్లో ఎదురు చూస్తున్నారో వాళ్ళకి అదే విధంగా వితంతు పెన్షన్ రెండు కూడా 4,000 రూపాయలకి ఈరోజు పెంచి 1వ తారీఖున మేము ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నాం ఈ రోజున. అదేవిధంగా ఈ గ్యాస్ సిలిండర్ పథకం కూడా నిజాయితీ ఉంది, మాలో ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. ఎంత కష్టమైనా ఆర్థికంగా మేము ప్రజలకు అందించాలనే ఆలోచనతో ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఉమ్మడి ప్రణాళిక ఏదైతే ఉందో, ఎలక్షన్ ముందు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. ఆ కార్యక్రమం ఈరోజు మీ అందరితోటి పంచుకున్నందుకు, నాకు అవకాశం కల్పించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరున నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతోమంది అధికారులు దీనికి కష్టపడ్డారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది మహిళలు దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న శ్రీకాకుళంలో దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు నేను చూశాను ఎంతోమంది మహిళలు పాపం ఎంతో ఆనందంతో ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుందనే ఆలోచన వాళ్ళకు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి మేము గర్వపడేది ఒకటే, మేము చేసే ప్రతి కార్యక్రమం మీకోసం, మీకు ఒక భరోసా నింపడానికి కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ కుటుంబంలో మీరు కష్టపడి ఏ విధంగా బిడ్డలు చదివించుకుంటున్నారో మా వంతు మేము ప్రభుత్వం నుంచి మీకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఎవరెన్ని మాట్లాడినా మీరు నమ్మబాకండి. మీరు ఈ రోజు నుంచి మార్చి 31వ తారీఖు లోపు ఎప్పుడైనా సరే మీ గ్యాస్ సిలిండర్ ఖాళీ అయినప్పుడు మీరు బుక్ చేసుకోండి. మీకు 24 గంటల్లోనే మీరు కట్టిన డబ్బు మీ అకౌంట్లోనే మళ్ళీ చెల్లిస్తాం. అదేవిధంగా పట్టణాల్లో 24 గంటల లోపు జరుగుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లోనే జరుగుతుంది. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మాతో పాటు ఈరోజున రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ రాష్ట్రంలో ప్రతి చోట మా ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నాం. మీరందరూ ఆస్వాదించాలి. ఎందుకంటే కష్టపడి మీకోసం పనిచేసే ఈ ప్రభుత్వాన్ని మీరు గర్వంగా మీకోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు ఆస్వాదించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా వారు మాట్లాడినటువంటి ప్రతి మాట అద్భుతమైన మంత్రంలా పనిచేస్తుంది. మాటలు అందించినటువంటి మన మంత్రివర్యులకి గట్టిగా ఒక్కసారి కరతాళ ధ్వనులతో మన కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం. మరి ఈనాటి కార్యక్రమంలో లబ్ధిదారులుగా మారబోతున్నటువంటి మన మహిళలందరి తరఫు